పిండి పూల పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తడిపిన మల్టీగ్రెయిన్ పిండి, కందిపప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు కలిపి ఉడికించిన పప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, తాలింపు గింజలు, ఉప్పు, ఎండుమిర్చి, పసుపు, కారం, ధనియా జీలకర్ర పొడి, పచ్చిమిర్చి చీలికలు. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. పిండి రెడీగా ఉంది, పప్పు రెడీగా ఉంది. అలాగే కూర ఇది మన పప్పు, కాకపోతే ఇది మన ఫుల్ మీల్ అనమాట. రోటీ పప్పు సపరేట్ చేయకుండా అప్పుడు కూర ఏం చేస్తాం అనమాట, పప్పులోనే ఈ రోటీ మనతో ఫ్లవర్ చేసి దాంట్లో వేసేవాళ్ళం. ఓ ఇంకా అలా తింటమే, అలా తిండాం. నో రైస్ నో చపాతి, మొత్తం ఫుల్ మీల్ అనమాట. ఓ సూపర్ హెల్దీ. మళ్ళా స్టవ్లు గురించి చెప్పి ముగ్గురు వేసుకుందాం. ఒకసారి వండి, అన్నం వండి, కూర వండి, పప్పు వండి, పెరుగు వండి, ఇన్ని రకాలు కాకుండా అవి బోర్ కొట్టిన రోజు ఇలా పిండి పూల పప్పు తిందాం అంతే. సో నాకు ఈ రోజు వెరైటీ లంచ్ అన్నమాట. అవును, లంచ్ తర్వాత డిజర్ట్ ఏంటో చెప్పాలి. డిజర్ట్ చేద్దాం. ఆయిల్ అయినా? ఆయిల్ వేసేయండి. ఓకే, ఇది మన మన వాళ్ళు కూడా చేసేవాళ్ళ? అంత పెద్దగా తెలియదు, మన సైడ్ అంత తెలియదు, నార్త్ లోనే ఉండింది ఇది. మన వాళ్ళ కోసం నేను అందుకే పేరు మార్చి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పెట్టాను అనమాట. సూపర్. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ ముక్కలు వేయాలి అంతే. సో కొంచెం ఆయిల్ వేడెక్కితే వెల్లుల్లి మంచి వాసన వస్తుంది. వెల్లుల్లిపాయ రెబ్బలు, ఆనియన్ ముక్కలు. మీరు అది చేస్తుండండి, నెట్ వైపు నేను పిండి పూలు అన్నాం కదా, నేను ఫ్లవర్ చేస్తుంటాను పిండి. ఓకే, మీ పిండి ఓన్లీ గోధుమ పిండే కదా కలిపింది? ఇది మల్టీగ్రెయిన్ ఆట, నేను తడి పెట్టాను అంతే, వాటర్ ఇంకేం లేదు. ఆయిల్ వేడెక్కగానే వెల్లుల్లి రెబ్బలు వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేస్తాం. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టిన గోధుమ పిండిని అభిద్ గారు ఏమిటో మసాజ్ చేస్తున్నారు. ఇలా మనం పూలు పూలు అన్నాం కదా, దాన్ని ఫ్లవర్ లా చేయాలి కదా. ఓకే, నేను చిన్న బౌల్ లో చేసి పెట్టేసుకుంటాను ఒకసారి అనమాట. టమాటా ముక్కలు, టమాటా ముక్కలు వేసాము. సో ఈ ఫ్రై అయ్యే లోపు మనకి పూలు కూడా రెడీ అవుతాయి అంతే. సో దాన్ని ఇప్పుడు చపాతీలా చేస్తున్నారు, కొంచెం చిన్న పూరిలా ఒత్తుకోవాలి. చిన్న పూరి ఇటు ఈ రెండు వైపులు ఉన్నాయి కదా. ఓకే, ఇటువైపు ఒత్తేసాను కదా, మళ్ళీ ఇటువైపు సేమ్ అన్నమాట. ఓకే, ఫ్లవర్. ఓ ఇలా ఒకటి ఉంటుంది, ఇది పాస్తాలోనే ఈ షేప్ లో. నేను చెప్పాను కదా పాస్తా అంటే ఇప్పుడు వచ్చింది, కానీ అప్పుడు చూసారు 100 ఏళ్ల క్రితమే పూర్వం వాళ్ళు ఇలా చేసే ఫుడ్ ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇట్లా ఉంటే మనం ఏమవుతుందంటే, మనం చేసిన కర్రీ అయితే ఉందో దీని లోపలికి వెళ్ళి మనం తినేప్పుడు ఎమ్మిగా ఉంటుంది అనమాట. అలా అన్ని పూలు అన్ని పూలు చేసి పెట్టుకోవాలన్నమాట. చూసారుగా పువ్వు ఎలా రెడీ అయిందో, ఇట్లా అనమాట. ఏంలా చిన్న పూరి చేశారు, దాన్ని అటు ఇటు లాక్ చేశారు, ఫ్లవర్ వచ్చేసింది. దీంతో స్వీట్ కూడా చేస్తారు ప్రవీణ గారు. దీన్ని ఇప్పుడు మనం ఫ్లవర్ చేస్తున్నాం కదా, ఇది మొగ్గల ఆకారం వస్తుంది అనమాట. మళ్ళీ మన మొగ్గలు వస్తుంది కదా, అలా వచ్చి పాయసం చేస్తారు, అది కూడా బాగుంటుంది. ఓకే, ఇలా పూరి ఉంది. సో ఇలా పెట్టి ఏం లేదు, ఇలా ఇక్కడ జాయిన్ చేసాము. తర్వాత ఇటు సైడ్, ఇటు సైడ్ అంతే. ఫ్లవర్ రెడీ. అది వేగిపోయింది కదా, ఉడికించిన ఒట్టి పప్పు. ఇది కందిపప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు, మూడు పప్పులు అన్నమాట. కందిపప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు. పెసరపప్పు ఎర్రపప్పు అంటే ఎర్ర కందిపప్పు అంటారు కదా. ఎస్, అది ఇది పప్పుకు తగ్గట్టు టమాటా ఉల్లిపాయ వేయాలా, ఇలా కొంచెం ఉన్న ఇలా ఇలా చాలా లైట్గా ఉంటే బాగుంటుంది. మరి ఇది అటు పుల్లగా కారంగా ఉండదు, మైల్డ్గా ఉంటుంది అనమాట. టమాటా పప్పులాగే అక్కర్లా? లేదు లేదు లేదు, కొంచెం కారం. ఓకే, ఇది కొంచెం రెడ్డిగా వస్తుంది అంతే, కొంచెం చాలా. ధనియా జీలకర్ర పొడి, ధనియా జీలకర్ర పొడి ఎనఫ్. ఏం లేదు, కారం వేసి ధనియా జీలకర్ర పొడి వేసాం. యాజ్ యూజువల్గా కొంచెం పప్పుకి ఎల్లో ఫ్లవర్ కలర్ రావాలి కదా. మనం ఉడికించేప్పుడు పప్పు దాంట్లో ఉప్పు వేయలేదు. ఓకే, సాల్ట్, వాటర్ వేయాలి.
ఓకే, ఇలాగే మనము అన్ని పూలు చేసుకుందాం. ఈలోపు పప్పు కూడా బాగా ఉడికిపోద్ది మసాలా. మనం వేసిన కారం పొడి, ధనియాల పొడి వాటన్నిటిలో ఇలా మనకు కావాల్సిన అన్ని పూలు రెడీ చేసుకుని వద్దాం. పిండి పూలు రెడీ అయిపోయింది, రెడీ. దీంట్లో వేసేద్దాం పప్పు. అలాగే సో అలా పప్పు అలా ఉడుకుతున్నప్పుడు పూలు వేయాలి. పూలు వేస్తాం. సో కొంచెం వాటరీగా ఉంటేనే అవి మునుగుతాయి కదా పూలు. మునుగుతాయి కదా, పిండి ఉడకాలి కదా. ఉడికిన తర్వాత మళ్ళీ మనకి పప్పు మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది, మళ్ళీ పీల్ చేసుకుంటుంది కదా వాటర్. ఓకే, తాలింపుకి బౌల్ పెట్టేసా? అవును, ఆయిల్ వేసేయండి. తెలుగు మొదలు పెట్టేస్తా అంటే పూలు ఉడికేలోపు మనం తాలింపు. రెండు పళ్ళు కూడా సరిపోతాయి కదా. పూనిస్తారా? పిండి పూలు వేసిన తర్వాత పప్పులో మూత పెట్టేసి కొంతసేపు ఉడికించేసుకుంటే త్వరగా రెడీ అయిపోతాయి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు అండ్ పచ్చిమిర్చి. ఇందులో వేసేయటం. తాలింపు ఫ్లేవర్ అంతా పప్పుకి వస్తుంది అని అందుకని మూత పెట్టేసా. పెట్టేసా. ఓకే, చూద్దామా. వావ్, ఉట్టానికి సూపర్ సూపర్ గా ఉంది. పూలన్నీ పెద్దగా అయినాయి కదా. అవును. సో తాలింపు వేసాక మనం ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే కదా. అంతే అంతే. ఓకే, సో అయిపోయింది కదా అభిత్ గారు. అవును. పిండి పూల పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తడిపిన మల్టీగ్రెయిన్ పిండి, కందిపప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు కలిపి ఉడికించిన పప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, తాలింపు గింజలు, ఉప్పు, ఎండుమిర్చి, పసుపు, కారం, ధనియా జీలకర్ర పొడి, పచ్చిమిర్చి చీలికలు. పిండి పూల పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి కొంతసేపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తడిపి పెట్టుకున్న మల్టీగ్రెయిన్ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని చిన్న పూరీలాగా ఒత్తుకొని ఫ్లవర్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించిన ఎర్రపప్పు, పెసరపప్పు, కందిపప్పు పప్పుని ఆ టమాటా ముక్కల్లో వేసి కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి. తర్వాత దానిలో ధనియా జీలకర్ర పొడి, పసుపు, సరిపడంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడుకుతున్న పప్పులో మనం తయారు చేసి పెట్టిన పిండి ఫ్లవర్స్ అన్ని వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద చిన్న బాండి పెట్టుకొని నూనె పోసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకొని తాలింపుని ఉడుకుతున్న పిండి పూల పప్పులో వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సరిచేయండి. అంతే, ఎంతో రుచికరమైన పిండి పూల పప్పు రెడీ.